ఇక రఫేల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో దేశ ప్రజల్ని పక్కదారి పట్టించిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడుతో చెలిమి చేసినందున ఆయన కాంగ్రెస్ వారిని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారన్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లే తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్నాడని, ఆయన్ని నమ్ముకుంటే కాంగ్రెస్ పూర్తిగా మునగటం ఖాయమన్నారు. వారందరినీ కన్నా డ్రామా కంపెనీగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మా దొంగ ఎవరైతే ఉన్నారో, డ్రామా కంపెనీ దొంగ చంద్రబాబు నాయుడు, దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే ఈ స్టోరీ తయారు చేసింది ఆ దొంగే కాబట్టి, ఆయన కూడా క్షమాపణ చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి కూడా అడ్వైజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మీరు గనక ఈ దొంగతో స్నేహం చేస్తే మీకు తెలంగాణలో ఎలా అయితే చేతులు కాలినాయో, అలాగే రఫేల్ డీల్ విషయంలో ఏ రకంగా అయితే సుప్రీంకోర్టులో చేతులు కాలినాయో, అట్లానే మీకు కూడా చేతులు కాలుతాయి. మా దొంగ పట్ల జాగ్రత్తగా ఉండాలి దేశంలో ఉన్నటువంటి పార్టీలు.